సో కేసీఆర్ ఆల్మోస్ట్ టికెట్లు ఫస్ట్ లిస్ట్ రెడీ చేసినట్టున్నాడు. ఫస్ట్ విడత 5 రోజులు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఇప్పుడు కూడా దాదాపు 4-5 రోజుల నుంచి అక్కడే ఉన్నాడు. హరీష్ కేటీఆర్ కవిత ఎవరి మనుషులు వాళ్ళ టికెట్లు ఎట్లా అనేది ప్లాన్ జరుగుతున్నది. సో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్లానింగ్ పగడ్బందీగా ఉన్నట్టుంది. ఎట్లా రిలీజ్ చేయాలి? లిస్ట్ రిలీజ్ చేయాలి. లిస్ట్ రిలీజ్ చేసేమనండి. ఓకే, చేస్తాడు కదా. చేయకపోతే చేసేమన్నాడు సార్. చేస్తాడు సార్, పార్టీ కదా. మీరు కూడా చేయాలి కదా. మీ మీ పార్టీ నుంచి మీరు కూడా చేయాల్సి వస్తుంది. మా పార్టీ స్ట్రాటజీ మేము చేసుకోవాలి. కేసీఆర్ స్ట్రాటజీ అంటే మేమేదో నడుస్తామండి. మా పార్టీ బీజేపీని లైన్లకు తీసుకుంటలేడు కదా. ఇంతమంది మొత్తం బీజేపీ మీదనే మాట్లాడేది. బీజేపీ ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నాడు ఆయనతోటి కుక్కుముక్కైన ఛానల్ అన్ని కూడా కాంగ్రెస్ అని చెప్తున్నాయి. అది ఆయన స్ట్రాటజీ. అటువంటి స్ట్రాటజీ దుర్మార్గ స్ట్రాటజీలలో ఆయన హుషారే. మీ మీ యాక్టివిటీ కూడా కొంత తగ్గినట్టుంది కదా. నాదే మీది అంటే మీది కదా బీజేపీది. మీ ఛానల్ చూపట్టకపోతే తగ్గింది. నా మహాధర్ణ పెడితే మేము చూపించినాం కదా, లైవ్ పెట్టినాం మేము ఇందిరా పార్క్ నుంచి. మా యాక్టివిటీ గ్రౌండ్ స్థాయి నుంచి చాపకింద నూరులాగా ఉంటుంది. కేవలం ఎక్కడైనా బీజేపీ మీద అట్లే ఉంటుంది. ఎంపీ నేను ఒక పెద్ద సభ పెట్టాలంటే కేసీఆర్ సభ పెడతాడు. ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి. అయితుండొచ్చు 1 కోటి రూపాయలు అవుతుండొచ్చు. ఎంత 1 కోటి రూపాయలు అవుతుంది? ఎక్కడ 1 కోటి రూపాయలు అండి? 25-30 కోట్ల కంటే తక్కువ కాదు ఒక సభ. సభక 25 కోట్లు. మరి మా పార్టీలలో అంత ఈజీగా కరప్షన్ ఉండదు. ఓకే, మేము చాప కింద నీరులాగా గ్రౌండ్ స్థాయి నుంచి ఓటర్ టు ఓటర్ మేము క్యాంపెయిన్ చేసుకుంటాము. సోషల్ మీడియా వాడుకుంటాము. పద్ధతులు వేరే ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో 25 లక్షలు 30 లక్షలు ఖర్చు ఎలక్షన్ అయిపోతుంది. మా అంటే 80 లక్షల కోట్ల రూపాయల పార్లమెంట్ అయిపోతుంది. మధ్యప్రదేశ్ అదే పరిస్థితి, గుజరాత్లో అదే పరిస్థితి. 30 లక్షల ఎమ్మెల్యే అయినోడు వాడు ఎందుకు కరప్షన్ చేస్తాడండి? అవసరం పడదు. ఇటువంటి వాళ్ళు మొత్తం కల్చరు రాజకీయ వ్యవస్థని నాశనం చేసిన వాళ్ళు. ఇట్లా 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టినోడు సంపాదించకపోదు. మీరు సంపాదించక కరప్షన్ తప్పదు. కరప్షన్ తప్పితే, కరప్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది? క్వాలిటీ ఆఫ్ ద వర్క్ తగ్గుతుంది. ఇప్పుడు రోడ్లన్నీ కొట్టుకుపోతలేవా? మాకు వర్షాలు పడాయా? ప్రతి సంవత్సరం దేశమంతా పడ్డాయి కదా. మరి తెలంగాణలో కొట్టుకుపోతున్నాయి ఎందుకు రోడ్లు? ప్రతి రోడ్డు కొట్టుకుపోతున్నది. ఎక్కడైనా క్లౌడ్ బర్స్ట్ వచ్చి ఏదన్నా బ్రిడ్జ్ కూలిపోయిందంటే వేరే విషయం. ల్యాండ్ స్లైడ్ అయ్యి రోడ్ ఇరిగిపోయిందంటే వేరే విషయం. ఇక్కడ మా బాల్కొండల ఆర్ఎన్బి మినిస్టర్ నియోజకవర్గంలో ప్రతి రోడ్ కొట్టుకుపోయింది. మీరు కేవలం ఎంపీ నియోజకవర్గాల మీదనే దృష్టి పెడుతున్నారు. ప్రతి రోడే కాదు. మన ఈయన అవి కట్టుకున్నాడు, మన 10-12 చెక్ డ్యాములు కట్టిండు. సిరిసిల్లలు అన్ని కొట్టుకుపోయినాయి. మేము చూసినాం. మీ దగ్గర కూడా ఉందా? అన్ని కొట్టుకు. చెక్ డ్యామ్ కమిషన్ ఎక్కువ కావాలని దాని హైట్ పెంచిండ్రు. దాన్ని ఇది వ్యయం పెంచడానికి దాని కమిషన్ ఎక్కువ తీసుకురు. కట్టలు బందోబస్తు చేయాలి. దాని తగ్గట్టు అన్ని కొట్టుకుపోయినాయి. మీరు కేవలం ఎంపీ నియోజకవర్గాల మీదనే ఫోకస్ చేస్తున్నారా బీజేపీ? నేను ఎంపీని, నా నియోజకవర్గం మీరేని కాదు, ఓవరాల్ పార్టీ కూడా. సో ఎమ్మెల్యేలు మనకు వచ్చే అవకాశం లేదు. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది కేంద్రంలో అధికారం అని. కేవలం ఆ 19 ఎంపీ నియోజకవర్గాల మీదనే ఫోకస్ చేస్తున్నారు. కార్యక్రమాలు తీసుకునేది కూడా అదే జరుగుతున్నదండి. ఓ రఘు, 19 లేదు విడ, 17 ఉంది. సారీ, 17 17 నీకు చెప్పినా ఎవరు చెప్తున్నారు? నా దగ్గర 7-8 గేట్ గెలుస్తున్నాయి. 7-8 గెలుస్తా? 7-8 గేట్ గెలుస్తా. నిజామాబాద్ పార్లమెంట్లో 7-on-7. నేను మరీ చెప్తున్నా, ఇప్పటికి చాలా ఇంటర్వ్యూలో చెప్పినా, మళ్ళీ నీకు కూడా చెప్తున్నా, 7-8 గెలుస్తావు. 119 మొత్తం 7 కాదు. అరే చెప్తున్నా, నీకు ఎమ్మెల్యేలే ఫోకస్ చేస్తలేరు అంటారు కదా మీరు. నా ఫోకస్ అట్లుంది. తనుకుంటున్నారు కదా, మీ మీలో మీ పార్టీ నిజామాబాద్లో మండలాధ్యక్షులు అంతా వచ్చి మీ ఇంటి ముందు మీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు కదా. కాంపిటీషన్ అవుతుంటే నడుస్తూ ఉంటాయి ఇవన్నీ. కాంపిటీషన్ అవుతుంటే నడుస్తూ ఉంటాయి. సో ఎందుకు డౌన్ అరవింద్ అంటున్నారు? మీ మీ నిర్ణయాలు సింగిల్గా తీసుకుంటున్నారా? పార్టీలో చర్చించి మీరు నిర్ణయం తీసుకుంటలేరా? ఆడ మన పార్లమెంట్లో మోడీని తిడుతున్నారు, నిజామాబాద్లో 7 తిడుతున్నారు. నడుస్తూ ఉంటుంది. మీ పార్టీ వాళ్ళు ఇప్పుడు పార్లమెంట్లో మీ పార్టీ వాళ్ళు తిడతలేరుగా. ఏడా పార్లమెంట్లో మోడీని మీ పార్టీ వాళ్ళు తిట్టట్లే కదా. ఇక్కడ మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు. ఆయన దేశం పెంచుతున్నాడు ప్రపంచంలో, నేను పార్టీని పెంచుతున్నాడు. పార్టీని పెంచితే గొడవ ఎందుకు అవుతుంది సార్? దేశంలో వేరే పార్టీ ఎంపీలు ఆయన తిడుతున్నారు. ఇక్కడ పార్టీ పెంచుతుంటే పార్టీలా
ఎవరైతే అభద్రత ఎక్కువైపోయిందో ఈసారి టికెట్ రాదు పనిచేయక పదవులు పోయిన వాళ్ళు తెచ్చుకుంటున్నారు. డజంట్ మ్యాటర్, వి విల్ విన్ ఆల్ సెవెన్. గొడవ సద్దుమణిగిందా? మరి వాళ్ళందరిని పిలిచి మాట్లాడారా మీరు? నేను చేసింది కాదు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసింది కదా. మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేస్తాడు, మండల ప్రెసిడెంట్ అని చేసిన లోరు నాకంటే సీనియర్లే అందరు. ఓకే, నేను జాయిన్ కాకంటే ముందు పార్టీలో ఉన్నోళ్ళు, ఎప్పటి నుంచో ఉన్నోళ్ళు, వాళ్ళనే చేసినాం. పాపం పెరిగిపోయింది, బలమైన అభ్యర్థులు జాయిన్ అయినారు. ఇంతకుముందు ఉన్నోళ్ళకి కొంచెం బాధ ఉంటుంది కదనే, ఈసారి టికెట్ వస్తుందో రాదు అన్న బాధ ఉంటుంది. ఆ వినయరెడ్డికి మీకు ఏంది గొడవ? ఆర్మూర్లో నాకేం గొడవ లేదు, ఎవ్వరితో గొడవ లేదు కదా. ఇద్దరికి వైరం, ఆయన పార్టీ మారతాడన్న చర్చ కూడా నడుస్తున్నది, ఆయన టికెట్కి మీరు ఎసరు పెట్టారట. తీసుకుంటలేరట, సైడ్ చేసిరట, మీరు దుష్ప్రచారం చేస్తున్నారట. మీరు నేనా? ఏం దుష్ప్రచారం చేసినా? ఆయన జీవన్ రెడ్డితో బాగా కొట్లాడితే నేను దుష్ప్రచారం చేసిందా? కొట్లాడతలేడు ఆయన. ఏమని దుష్ప్రచారం చేసినా? ఏం దుష్ప్రచారం? అదే జీవన్ రెడ్డి ఆయన బాగా కొట్లాడుతున్నాడు, స్ట్రీట్ ఫైట్ చేస్తున్నాడు, జీవన్ రెడ్డికి తగ్గట్టు కొట్లాడుతున్నాడు ఆర్మూర్లో అని నాకు బాధే దుష్ప్రచారం చేసిన. ఎందుకు దుష్ప్రచారం చేస్తాను? నన్ను పార్టీ నిలబడమన్నది అనుకోండి, ఆర్మూర్కి నిలబడతా అన్నదేమో, పాడతానేమో, నిలబడతాననేమో డౌటు. రాకేష్ రెడ్డి వచ్చిండు, ఆయన కొంచెం బలమైన వ్యక్తి, ఆయన సామాజికంగా ఆర్థికంగా ఆయన కూడా బలమైన వ్యక్తి. మరి ఆయన ఉండాలి, అభద్రత వస్తే నేను ఐ కాంట్ హెల్ప్ ఇట్, కాంపిటీషన్ ఇంకా పెరుగుతుంది. ఆల్రెడీ కాంపిటీషన్ ఇంకా, అదొక్కటి ఆర్మూర్ అనే కాదు, కొరుట్లలో ఉంది కాంపిటీషన్, జగిత్యాలలో ఉంది కాంపిటీషన్, బోధనలో ఉంది, నిజామాబాద్ టౌన్లో ఉంది, అన్ని చోట్లలో ఉంది కాంపిటీషన్. పార్టీ కోసం అందరు పనిచేసుకోవాలి. నాకే టికెట్ వస్తుందా రాదా, నేను ఎమ్మెల్యే నిలబడుతున్నా లేదా, నన్ను అసెంబ్లీకే పంపుతారా, నన్ను మళ్ళీ పార్లమెంట్కి పంపుతారా, ఇవన్నీ ఆలోచిస్తానికి టైం లేదండి నాకు. పార్టీ పెంచుడు తప్ప ఇంకో వేరే మార్గం లేదు. మోడీకి దేశాన్ని పెంచుడు పని, నాకు పార్టీని పెంచుడు పని. సో తప్పంతా వాళ్ళదే అంటారు, అటువైపే మీదేం లేదు. పార్టీ పని చేసుకుంటుందండి, ఆర్గనైజేషన్ పని చేసుకుంటుంది, వాళ్ళు చూసుకుంటా ఉంటారు. మా 13 మండల ప్రెసిడెంట్లు వేసిండ్రు, అందులో 3 కొత్త మండలాలు, 10 పాత వాళ్ళని మార్చిండ్రు, అందులో బోధన్ సైడ్ కొంచెం ఎక్కువ మార్చిండ్రు, 1 బాన్సవాడలు ఎక్కడో మార్చినట్టు, నా నియోజకవర్గంకే రాదు, 2-3 అక్కడక్కడ మార్చిండ్రు. మార్చిన కైనోలు కూడా అందరూ నాకంటే సీనియర్లే, కొంచెం యువ రక్తంని తీసుకొచ్చినాము, యాక్టివ్, ఎక్కువ యాక్టివ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చినాము, తీసేసిన వాళ్ళని కూడా అకామిడేట్ చేస్తారు అని చెప్పిండ్రు. ఓకే సార్, 2 రోజులు బాధల్లో ఏదో వరుతూ ఉంటారు, వీ డోంట్ ఐ డోంట్ మైండ్ మచ్. ఓకే, ఆల్ వీఆర్ ఆల్ ఫ్యామిలీ.